మీరు స్టార్ట్ చేసి సక్సెస్ అయితే సుమన్ టీవీ మాస్టర్ కోర్సులో జాయిన్ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు కేరళ ఆస్ట్రాలజర్ తనుష్క గారు ఎన్నో రకాల మనకున్న సమస్యలకి కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా మరి ఇప్పుడు కూడా ఒక మంచి అందరికీ అవసరమైన ఒక చక్కటి సమస్యకి సొల్యూషన్ అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మ ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మీకు తెలుగు ఇంత బాగా అర్థమవుతుందో లేదో అర్థమవుతుంది కదా అయితే ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కావాలమ్మ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా ఆరోగ్యంగా ఉంటేనే యాక్టివ్గా ఎనర్జెటిక్గా మనం నడుచుకుని మన పనులు మనం చేసుకోగలం అయితే ఇందా అక్కడ మాటల్లో మీ జనరల్ మన ఇద్దరు డిస్కషన్లో ఒకటి అన్నారు మన హెల్త్ అంటే లివర్ ప్రాబ్లం ఉందా క్యాన్సర్ వచ్చిందా హెల్త్ ఇష్యూ ఏది ఉంది ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మన హెల్త్ ఇష్యూ వస్తుంది అని ఓహో ఇలా కూడా ఉంటుందా అయితే నేను టాపిక్ అలా నేను మాట్లాడదామా అప్పుడు నేను డీటెయిల్గా అడుగుతానని ఆపేశాను మీకు అర్థమైంది కదా అయితే ఏంటమ్మా మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్కి మన జాతకానికి ఎంత సంబంధం ఉంటుందా నిజంగా అండి అసలు చూడంగానే చెప్పవచ్చు వాళ్ళకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారని అసలు ఆర్థిక ఇబ్బందులకు గ్రహాలు కూడా కారకత్వం అంటే ఆ గ్రహాల వల్ల ఎలాంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక జాతకం చూస్తాము వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏ గ్రహం వల్ల వస్తుందని ఒక టాపిక్ ఉంటుంది ఒకటి ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి కారకం మేజర్గా చూస్తామంటే లగ్నంలోంచి సిక్స్త్ హౌస్ ఆరోగ్యం సంబంధించిన స్థానం అది అంటే రోగ రోగస్థానంనే చెప్తారు దాన్ని అయితే ఇంకొక విషయం ఏమిటి చంద్రుడు దానికి కారకుడు చంద్రుడు చంద్రుడు అంటేనే మనం మనుషులు ప్రతి ఒక్క మనిషికి శరీరానికి సంబంధించిన వాడు చంద్రుడు ఓకే ప్రాణానికి ఎవరు కారకుడు అంటే సూర్యుడు అలానే శరీరానికి కారకుడు చంద్రుడు సో మనం ఎప్పుడు చూసామంటే ఆరోగ్య సమస్యలు అక్కడ ఆరోగ్యం సంబంధించిన స్థానం రోగస్థానం అనే ఆరే స్థానం బాగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తుంది అలానే చంద్రుడు బాగా లేకపోతే సరే వీళ్ళకి ఆరోగ్యం బాగలేదని ఎలా కనిపెడతామంటే కర్కాటక రాశి అనేది చంద్రుడికి ఉన్న ఔషధి అంటే చంద్రుడు దానికి అధిపతి అయితాడు ఆ కర్కాటక రాశిలో మాంది గ్రహం ఉంటే వాళ్ళకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉంటాయి అంటే జనరల్గా ఇక్కడ శని గ్రహం ఎంతలా చూస్తామో అక్కడ మాంది గ్రహం మాంది గ్రహం చూడాలి సో అది సరే ఇప్పుడు చంద్రుడు అసలు జాతక పరంగా రిషభంలో ఫుల్గా ఉచ్చ స్థితిలో ఉన్నా కానీ ఇక్కడ అందరూ చూస్తారు చంద్రుడు బాగానే ఉంది కదా కానీ మాంది చంద్రుడు హౌస్లో ఉన్నాడు కదా సో అప్పుడు ఆరోగ్య సమస్యలు సరే ఇప్పుడు మీరు ఎంత కరెక్ట్ ఎలా చెప్పగలుగుతారంటే ఆ చంద్రుడు హౌస్లో మాంది ఉంటే సో అప్పుడు ఆరోగ్యం బాగాలేదని కనిపెడతాం అలానే రోగస్థానంలో మాంది గ్రహం ఉంటేనే ఆరోగ్యం బాగుండదు సరే ఇంకొకటి చూడాలి ఇప్పుడు ఒకరికి క్యాన్సర్ వస్తుంది అంటే అది ఏ గ్రహం వల్ల వస్తుంది అంటే శని తర్వాత కుజుడు ఈ రెండు గ్రహాలు ఆరోగ్యం సంబంధించిన స్థానంలో కలిసి ఉంటాను లేకపోతే అవి రెండు గ్రహాలు శత్రు ప్లేస్లో ఉంటాను లేకపోతే మేష రాశిలో కానీ వృచ్చుక రాశిలో కానీ దానికి అధిపతి ఎవరు కుజుడు ఆ కుజుడు ఓజ్లో మాంది గ్రహం ఉండి దాంతోపాటు శని ఉంటే కూడా వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అలానే మకర రాశి కుంభరాశి దీనికి అధిపతి శని ఆ హౌస్లో కూడా మాంది గ్రహం ఉంటే అప్పుడు కుజుడు దాంతో కలిసి ఉంటేనే అప్పుడు ఏంది అసలు వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది సరే ఇంకా కొన్ని జాతకాలకు చూసామంటే అంటే హార్ట్ సంబంధించింది లంగ్స్ సంబంధించిన ఇష్యూ ఎట్లా వస్తుందంటే వాళ్ళ లగ్నంలోంచి పంచమ స్థానం నెగిటివ్గా ఉంటే వస్తుంది అలానే కేతు వాళ్ళకి మాందితో ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉంది సరే ఇంకొక విషయం మనం చూస్తాం ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అసలు అంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఏమైతుందంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది సో దానికి కారకుడు ఎవరు శుక్రుడు శుక్రుడు జాతక పరంగా వాళ్ళకి బాగా లేకపోతే కిడ్నీ వల్ల అసలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే ఎప్పుడు చూసినా వాళ్ళకి ఏంటంటే వీక్లీ అనో వాళ్ళు డయాలసిస్ చేసుకోవాల్సింది ఉంటుంది వాళ్ళకి అప్పుడు అదే ఆరోగ్య సమస్యల వల్ల వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అసలు రెస్ట్ ఉండదు తర్వాత ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఏది ట్రావెల్ చేయలేకుండా పోతారు అసలు కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారండి అసలు వాళ్ళకి రెస్టే లేదు ప్లస్ వాళ్ళకి ఎవరు చూసుకునే వాళ్ళు కూడా ఏమవుతుందంటే అసలు రో ఎప్పుడు ఆల్టర్నేటివ్గా ఒకరోజు వచ్చి ఒక రోజు డయాలసిస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు లేదు వీక్లీ ట్వైస్ వాళ్ళు కూడా ఉంటారు అది దేనివల్ల వస్తుంది శుక్రుడు మాంది గ్రహం అయితే తర్వాత శుక్రుడు చత్రువు అయితే నెక్స్ట్ ఏంటంటే జాతక పరంగా అక్కడ మాంది గ్రహము అసలు రిషభ రాశిలో కానీ తులారాశిలో కానీ ఉంటే వస్తుంది సరే ఇది ఎలా కనిపెడతాం బట్ దీనికి సొల్యూషన్ ఉందంటే ఉంటుంది నెక్స్ట్ చాలా వరకు ఏంటంటే కొంతమందికి యూట్రస్ ప్రాబ్లం ఉంటుంది అంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది అసలు లేడీస్ అనేటప్పుడు వాళ్ళకి దీనివల్ల కూడా చాలా బక్కగా అయిపోతారు కొంతమందిలో కొంతమంది చాలా లావ్ అయిపోతారు సరే ఇది ఎలా తెలుసుకోవచ్చు దీనికి కారకుడు ఎవరు కూజుడు సో మన ప్రతి ఒక్క మనిషికి యూట్రస్ జనరల్గా అమ్మాయిలకి అయితే ఆ కూజుడు బాగా లేకపోతేనే ఎక్కువ హెల్త్ ఇష్యూ వస్తుంది అది అయినా కూడా ఏమవుతుందంటే వాళ్ళకి శరీరంలో ఆ బ్లడ్కి సంబంధించిన గ్రహం ఎవరు అంటే అసలు కూజుడే ఇప్పుడు మనకు మంచిగా బాడీలో రక్తం ఉండింది అనుకోండి అసలు చాలా హెల్తీగా ఉంటారు బట్ అందుకే మనం చెప్తూ ఉంటాము కుజుడు తర్వాత చంద్రుడు ఇంపార్టెంట్ అని చెప్తాము అలానే కుజుడు ఊజ్లో మాంది గ్రహం ఉన్నప్పుడు చాలా మందులు చూసారంటే చిన్నపిల్లలు మెచ్యూర్ అయినప్పట్లోచే వాళ్ళకి చూడండి హెల్త్ ఇష్యూ వస్తుంది చెప్తారు చూడండి అసలు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా బక్కగా అయిపోతారు అసలు చూస్తే కొన్ని రోజులు అయితే మంచిగా ఉంటారు మాంది దశ అనే కుజదశ నుంచి అసలే బాగుండదు వాళ్ళకి సరే ఇది ఎలా కనిపెడతాం మనం అంటే చక్రం చూడంగానే అసలు ఈ టైంలోంచినా ఈ టైంలో వరకు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చిందని మనం చెప్పవచ్చు సో ఇది మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ముందే తెలుసుకోవచ్చు అసలు మన జాతకం చూడ ఒకరు చూడండి అసలు మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది హెడ్ఏక్ వస్తూనే ఉంటుంది ఎంత టాబ్లెట్ వేసినా ఆగదు అది దానికి మేజర్ రీజన్ ఏంది లగ్నంలో మాంది ఉంటే నెక్స్ట్ బ్రెయిన్కి కారకుడు అంటే మన మెదడుకి కారగుడు ఎవరు గురుడు ఆ గురుడు హౌస్లో ధనుర్ రాశిలో కానీ మీన రాశిలో కానీ మాంది ఉంటే కూడా వాళ్ళకి ఎక్కువ హెడేక్ వస్తూ ఉంటుంది తర్వాత లగ్నంలో మాంది ఉంటే కూడా సో కొంతమంది చూడండి ఎయిర్ ఫాలింగ్ ఎప్పుడు ఉంటేనే ఉంటుందండి చాలా బాగుంటారు సడెన్గా ఎయిర్ ఫాల్ అవుతుంది అట్లా కూడా ఉంటారు ఊరి ఇక్కడ లగ్నంలో మాంతికి రంగం ఉంటే అసలు చాలా వరకు ఏమైతుందంటే వాళ్ళకి బట్టతలో కనిపిస్తుంది అయితే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయి అనేది కూడా ముందే జాతకం చూసి రాకుండా ఉంటుందండి మనం ఎట్లా రాకుండా ఉంటుందంటే రాపోయే దశ ఏంది అని తెలుసుకుంటాం జాతకం చూడగానే ఇప్పుడు ఉన్న దశ ఏంది అని తెలుసుకుంటాం ఫస్ట్ మన ప్రజెంట్ ఉన్న దశకు పరిష్కారం ఇస్తాం రాపోయే దశ గురించి కూడా ముందుగానే చెప్పేడతాం బట్ ఆ దశకుని కూడా పరిష్కారం ఇస్తాం కానీ వాళ్ళు ఏంటంటే జాతకం చూసుకొని సరిగ్గా కరెక్ట్గా వాళ్ళ మనం ఎలా ఫాలో అవ్వమని చెప్తాము అలానే చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రాదు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందండి అది దానికి కారకుడు ఎవరంటే బుధుడు బట్ జాతక పరంగా బుధుడు అసలు చాలా ఓవర్ వెయిట్ ఉన్న గ్రహం బుధుడు ఎక్కువ మందిని చూడండి నేమ్ ఫైవ్ పవర్లో ఉన్న వాళ్ళు ఓవర్ ఫ్యాట్గా ఉంటారు అసలు లావుగా కనిపిస్తారు అవి కాకుండా మిథున రాశిలు లేకపోతే కన్యా రాశిలు గ్రహం ఉంటే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది సరే ఇది అలా జాతకం చూడంగానే మనకు తెలుస్తుంది ఈ ఇష్యూ వల్ల వీళ్ళు బాధపడుతున్నారు అట్లా అనేసి సరే ప్రతి ఒక్క దానికి మనం ఇలా చెప్తూ ఉంటాం కొంతమంది సోరియాసిస్ ఉంటుంది స్కిన్ ప్రాబ్లం వస్తుంది కదా సో అది దానికి కారకుడు ఎవరు శని తర్వాత రాగు సో ఇది కూడా శనితో మాంది ఉంటేనో లేదు శని ఔజులో మాంది గ్రహం ఉంటానో లేకపోతే రాగుతో మాంది గ్రహం ఉంటేనో వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం వస్తుందండి సో మనం ఇలా ఒక్కరు ఒకరు జాతకాన్ని పెట్టి అసలు ఎందుకు వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తుంది బట్ ఎప్పట్లోంచి వచ్చింది కొన్ని జాతకాలు చూడండి పిల్లలు చిన్నపిల్లలు పుట్టినప్పట్లోంచి ఏదో ఒక జాతకమే అంటారు కదా మరి ఇంత చిన్న ఏజ్లో ఇప్పుడు వస్తుంది అంటే అసలు చిన్నపిల్లలకి వస్తుంది అంటే వాళ్ళకి ఆ దశ బాగాలేనప్పుడు అప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళు పుట్టినప్పుడే మాంతి దశతోనే పుడతారు కొంతమందలు అప్పుడు వస్తుందండి అయితే ఖచ్చితంగా వీటన్నిటికీ సింపుల్ రెమెడీ చిన్నది అంటే ఏం చెప్తారమ్మా ఓకే ఇప్పుడు మన ఆరోగ్యం అట్లానంటేనే దీనికి కారకత్వం చంద్రుడు ఒకటి చెప్పాము తర్వాత కుజుడు చెప్పాము ఇప్పుడు చంద్రుడు అంటేనే అందరికీ జాతక పరంగా చంద్రుడు ఒకవేళ గ్రహాల్లో వాళ్ళు నీచమై ఉంటే లేదు వాళ్ళు అసలు అస్తమించి ఉంటే చంద్రుడికి సంబంధించిన రోజు పౌర్ణమి ఓకే అంటే జనరల్గా పూర్ణ అంటే మన తమిళలో చెప్తారు పౌర్ణమి అంటే ఇక్కడ వచ్చి ఫుల్ మూన్ అంటే ఏం అవుతుందంటే చంద్రుడి యొక్క క్రణాలు మనకు పడుతుంది అప్పుడు ఆయన ఎలా మనం పూజ చేయాలి అనేది ఒక విధానం ఉంటుంది చంద్రుడికి సంబంధించిన ధాన్యం వచ్చి బియ్యం ఓకేనా అసలు అది మనం ఏం చేయాలి ఒక ప్లేట్లో పెట్టి దాని తర్వాత దాంట్లో అసలు ఒక చిన్న ప్రమిదతో రెండు ప్రమిద అట్లా అంటే పదకొండు సో ఇట్లా చంద్రుడి పవర్ అంటే టూ పవర్ సో అలా నెయ్యి దీపం వెలిగించవచ్చు నెయ్యి దీపం వెలిగించి అసలు చంద్ర గాయత్రి చదువుకుని తర్వాత తిరుపతి శ్రీనివాస స్వామి ఎందుకంటే చంద్రుడికి అధిదేవత ఆయన అందరికీ జాల చాలా మందులు చూసామంటే జాతక రీతిగా చంద్రుడు బాగలేకపోతే తిరుపతి స్వామి అంటే శ్రీనివాసమూర్తిని మొక్కుతేనే మంచిగా అవుతారు అసలు వాళ్ళకి మనశ్శాంతి వస్తుంది అన్నీ ఇప్పుడు ఆయన దానికి అది దేవత కాపతి అంటే మన అదే దానివల్ల ఏమంటే విష్ణుమూర్తిని మొక్కుతూ దాని తర్వాత ఏం చేస్తామంటే ఆ చంద్ర గాయత్రి అనేది చదువుకోవాలి అంటే ఎప్పుడు చేయాలంటే ఇది నైట్లో అంటే మనకు చంద్రుడు బాగా కనిపించిన టైమింగ్లో సిక్స్ తర్వాత ఈవినింగ్ సిక్స్ తర్వాత చేయవచ్చు అప్పుడు ఆయన్ని అంటే ప్రతి పౌర్ణమి రోజుల్లో మొక్కడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆరోగ్య సమస్యలు అనేది తొలగిపోతుంది ఇంకొకటి కుజుడుని చెప్పాను నేను అంటే ఆరోగ్యపరంగా అసలు కుజుడు కూడా దానికి సంబంధించిన వాడి కానీ ఈ కుజుడికి ఎలా మొక్కాలి అంటే కుజుడు అనేటప్పుడు దా అది వచ్చి మనకు మంగళవారం రోజుల్లో లేదు షష్ఠి తీదిలో మొక్కవచ్చు ఆ తిథిలో కూడా ఏంటంటే కుజుడికి సంబంధించిన గాయత్రి మంత్రం చదువుకొని ఎవరికైనా కానీ నవధాన్యంలో ఇక్కడ చూసారంటే కందులు దానికి అసలు నవధాన్యం కందులు అది దానం ఇవ్వచ్చము తర్వాత ఏంటంటే అక్కడ నవగ్రహాల్లో కుజుడు ఉంటాడు ఆయనకి ఏంటంటే అసలు ఆయన సౌత్ చూసినట్టుగా ఉంటాడు అంటే దక్షిణం వైపు చూసినట్టుగా ఉంటాడు కదా ఆయనకు ఆరెంజ్ కలర్ క్లాత్ అంటే ఆయనకు వస్త్రదానం అంటే దేవుడికి మనం వచ్చి ఆ బట్ట కట్టేసి తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళకి వస్త్రదానం ఇవ్వచ్చు సేమ్ ఆరెంజ్ కలర్ క్లాతే కూడా మంగళవారం రోజు దానం ఇవ్వచ్చు ఒకవేళ వాళ్ళకి కూజుడు వల్ల మంగళవారం రోజుల్లో ఆరోగ్యం బాగాలేదని కొంతమంది కనిపెడతారు కదా అసలు ఈ రోజు నాకు పడట్లేదండి ఆరోగ్యం బాగుండట్లేదని తెలుసుకుంటారు కొంత పౌర్ణమి టైంలోనే ప్రత్యేకంగా అసలు బాగుండదు కదా సో అలాంటి టైమింగ్లో తెలుసు తెలిసి పెట్టుకుంటే వాళ్ళకి ఏ గ్రహం వీక్ ఉందని సో దానికి సంబంధించిన పరిష్కారం చేసుకోవచ్చు అయితే ఇది కామన్ రెమెడీ కానీ పరిపూర్ణంగా మన పరిష్కారం రావాలి అంటే జాతకం చూడాలి ఇండివిజువల్ గా చూసి చెప్తేనే అర్థం అవుతుంది మంచిగా అయితే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గ్యారంటీ ఇస్తాం చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేసారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అమ్మా సో చూసారు కదండి మరి నిజంగా అంటే ఎట్లా ఉంది ఏంటి మన జాతకం మన ఆరోగ్య సమస్యలు మన జాతకానికి సంబంధం ఏంటి ఇదంతా నమ్మాలంటే ఖచ్చితంగా ఉంటాయి సో చూసుకుంటే మనకే అర్థమైపోతుంది సో అంటే క్లియర్గా ఏ ఏ దశల్లో మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవి వస్తే ఏం చేయాలి రాకుండా ఏం చేయాలి వీటన్నిటికీ కూడా చక్కటి సొల్యూషన్స్ కేరళ జాతకం ద్వారా ఉంటుంది సో డెఫినెట్గా మరి మీరు ఎవరెవరైతే మరి పర్సనల్గా మీ యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి మీ జాతకం చూపించుకోవాలి ఉన్నటువంటి ప్రతి సమస్యకి సొల్యూషన్ మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా కేరళ జ్యోతిష్యం ద్వారా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే